హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్రీ క్లినిక్ ఇదేనా మొదటిసారి వీడియో చూడటం అయితే ఇలాంటి చాలా అద్భుతమైన వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి పోతే మనం యూపీఎల్ కంపెనీ వారి తయారు చేస్తున్న సాఫ్ అనేటువంటి మందు గురించి తెలుసుకుంటాం ఎస్ఏఏఏఎఫ్ దీన్ని సాఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పిలుస్తాము ఇందులో ఉండేటువంటి క్రియాత్మక రసాయనం అంటే పనిచేసేటువంటి మందు పేరు చూసుకున్నట్లయితే గనక కార్బండిజం ప్లస్ మ్యాంగోజం ఇది ముఖ్యంగా మిరప పంటలో ఎండు తెగుల్ని ఆకుమచ్చ తెగుల్ని బూడిద తెగుల్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఈ విధంగా మన మిరప చేలల్లో దీన్ని ఆంగ్లంలో డైబ్యాక్ అనేటువంటి పేరుతో లేకపోతే ఒక రకమైన వడల తెగులుగా మనం తెలుగులోని చెప్పుకోవచ్చు ఈ తెగుల్లో మీకు అక్కడ నల్ల రంగులో కాయ మీద పక్వానికి వచ్చేటప్పుడు ఎటువంటి మచ్చల్ని దాని యొక్క ఫంగస్ గ్రోత్ని మనకి ఈ మ్యాంకో జబ్బు సమర్థవంతంగా ఉంటుంది ఇందులో రెండు రకాల మందులు ఉన్నాయి సేఫలో ఒకటి కార్బండిజము రెండు మ్యాంకో జబ్బు కార్బండిజం అనేటువంటి మందు సిస్టమిక్గా అంటే మందు కొడితే పత్రరితల నుంచి కాండం అంతా కూడా ఈ మందు ప్రభావం దూరి మొత్తం మొక్క పైన పనిచేస్తుంది అలాగే మ్యాంకోజెబ్ అనేటువంటి మందు కాంటాక్ట్ ఫంగిసైడ్ అంటే తగిలిన చోట పనిచేస్తుంది అందువలన దీన్ని మనం ఖచ్చితంగా బాగా పిచ్చకరి చేసుకున్నట్లయితే మొక్క అంతా కూడా మనకి రెండు రకాల తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి ఒకటి మిరపలో వచ్చేటువంటి కాయకుళ్ళు తెగులు తగ్గు తగ్గుతుంది అలాగే మిరపలో వచ్చే ఆకుమచ్చ తెగులు తగ్గుతుంది అలాగే మిరపలో వచ్చేటువంటి బూడిద తెగులు ఆకుపైన తెల్లని మచ్చలు పుంజల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి తెగుళ్ళు ఇప్పుడు మీకు ఫోటోల్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఇది సెర్కోస్పర ఆకుమచ్చ తెగులు ఈ దీనికి కూడా మనకి మ్యాంకో జబ్బు ఆ పైన పర్టికులర్గా ఈ ఆకులన్నీ తడిసేటట్టు కొట్టినట్లయితే మనం సమర్థవంతంగా మిరపలో వచ్చేటువంటి ఈ తెగుళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు అలాగే డైబ్యాక్ ఇది పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకోవడం పాటు అంటే ముందు చూపెట్టిన కాయకుళ్ళకి చేసుకోవడంతో పాటుగా కిందన డ్రించింగ్ క్లోరైడ్ చేసుకుంటే మరీ సమర్థవంతంగా తెగులు పనిచేయడానికి తట్టుకొని పంట బతకడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే మిరపలు వచ్చేటువంటి బూడి తెగులు ఇది కూడా అంటే ఇప్పుడు ఈ ఆకు క్రింద భాగంలో తెల్లని రంగు బూజలు ఈ నెలకి ఈ నెలకి మధ్యన కనిపించి తీవ్ర దశలో మనకు ఆకు పై భాగంలో కూడా పసుపు రంగులోకి మారిపోయి ఆకులన్నీ కూడా రాలి చెట్టు అంతా కూడా తోటల మారిపోయి రైతుకి అపార నష్టం కొన్ని సందర్భాల్లో ఆకు ముడుచుకుపోతుంది ఇలాంటి సందర్భాల్లో మనం సేఫ్ అనేటువంటి మందుని మన సం వాడినట్లయితే గనక అంటే ఒకటి కన్నా ఎక్కువ తెగుళ్ళు ఉండొచ్చు మనకి అంటే ఇప్పుడు ఈ ఫోటోల్లో చూపెట్టిన రెండు కన్నా ఎక్కువ తెగులు కనిపించినా కూడా మీకు సాఫ్ పనిచేస్తుంది ఒకవేళ ఈ బూడు తెగులకి బాగా పని చేస్తుంది ఇంకా అప్పటికి మీకు ఏమైనా దొరకకపోతే వెటబుల్ సల్ఫర్ నీటిలో కరిగే గంధకాన్ని కూడా మీరు పిచికారి చేసుకోవచ్చు బూడి తెగులకి అయితే ఎక్కువగా మిరపలో దీన్ని పైపాటుగా ఒకసారి స్ప్రే చేసినట్లయితే పోతాఖాత సమయంలో అభివృద్ధి దశలో మీకు మిరపలో చాలా వరకు తెగుళ్ళు తగ్గించవచ్చు అలాగే కళార్ రాట్ అని ఈ కాండం అనేటువంటిది ఓడలు వేడిశెనగలో చచ్చిపోవడం అనేటువంటిది మనం గమనిస్తాం ఇలాంటి సందర్భాల్లో ఈ సాఫ్ అనేటువంటి మందుని మనం పిచికారి చేసినట్లయితే కనుక వేడిశనగ పంటని రక్షించుకోవచ్చు అలాగే వేరుశెనగ ఆకుల పైన వచ్చేటువంటి తృప్పు తెగులు పింపిరెక్కిపోయినటువంటి ఇనప సామాన్లు పింపురెక్క ఏ రంగు అయినటువంటి మనకు ఏర్పడతాయో అలాగా ఈ ఆకుల పైన ఏర్పడతాయి వేరుశెనగ దిగుబడులు తగ్గుతాయి చేలంతా కూడా ఈ విధంగానే తయారవుతుంది వాటిని గోకితే రాలుతూ ఉంటాయి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి మనం ఈ మందుని పిచకారీ చేసుకున్నట్లయితే కనుక మనం పై పంట మిరపలో అయినా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా వేరుశనగలో అయినా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మకరం అంటారు పశ్చిమ మన పశ్చిమ గోదావరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో దీన్ని మకరం అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ తెగుల్లో ఏమవుతుందంటే మొచ్చికల్ నుంచి మామిడి మొచ్చిక నుంచి అభివృద్ధి దశలో పండే దశలో నల్లని రంగులోకి మచ్చలు ఏర్పడి అవి కుళ్ళిపోవడం జరుగుతుంది అలాగే కుళ్ళిన తర్వాత ఇందులో లార్వాలు కూడా అభివృద్ధి చెందడం అంటే ఒకటి తెగులు రెండు పురుగు రెండు కలిపి ఏర్పడడానికి విజృంభించడానికి పండు కుళ్ళిపోయి పండు యొక్క క్వాలిటీ తగ్గిపోయి పక్వానికి రాకముందే రంగు వచ్చేసి రాలిపోవడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం ఇలాంటి సందర్భాల్లో ఈ శాఫ్ అనేటువంటి మందును కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకి పూత కాయ నిమ్మకాయ సైజులో ఉందనుకోగానే ఈ సేఫ్ అనేటువంటి మందును మనం పిచికారి చేసినట్లయితే రైతులు ఇంచుమించుగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ ఆంత్రాక్రోస్ అనేటువంటి అనేటువంటి తెగుల్లోని మామిడి పంటని ఎక్కువగా నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి మనం ఈ మందుని పిచికారి చేసుకున్నట్లయినా సమర్థవంతంగా మనం నివారించగలుగుతాం అలాగే మనకి మామిడి పూత వచ్చేటప్పుడు ఇలా పైన మామిడి వచ్చేటువంటి పేనకేళ్ళ పైన మనకి తెల్లని బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది ఇవి రెండు రకాలు మీలీ బగ్స్ అంటే అవి మీకు తెలుసు పిండి నల్లి కాదు పిండి నల్లి కాకుండా పసుపు రంగుగా మనకి ఏర్పడుతూ ఉంటుంది దీనికి నీటిలో కడిగే గంధకమైన కొట్టచ్చు లేదా ఇప్పుడు ఈ కార్బండిజం ప్లస్ మ్యాంగోజం అనేటువంటి ఈ మందునైనా మీరు పిచికారీ చేసుకోవచ్చు మరెన్నో ముఖ్యమైనటువంటి విషయాలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకటిన్నర గ్రాము లీటర్కి కొట్టాలి